రాష్ట్రంలో చిరు వ్యాపారుల దగ్గర నుండి బడా వ్యాపారుల వరకు తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటున్నారు. తోపుడు బండ్ల దగ్గర నుండి పెద్ద పెద్ద పరిశ్రమల వరకు ఈవేళ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, మరో ప్రక్క వ్యాపారస్తులపై బాధుడే బాధుడు అన్న చందాగా రాష్ట్ర ప్రభుత్వం పన్నుల భారం మోపుతుంది అని, మన రాష్ట్రంలో ఇదేం కర్మ వ్యాపారస్తులకంటూ వ్యాపారస్తులు వాపోతున్నారని అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి రాజగోపాల్ సెంటర్ వరకు పాదయాత్రగా వాణిజ్య సముదాయాల వారిని కలిసి ప్రస్తుత పాలనలో వ్యాపారస్తులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. జగన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 3.5 సంవత్సరాలైనటువంటి పరిస్థితి, ఈ 3.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు, అన్ని వర్గాల్ని కూడా వేధింపులకు గురి చేశారు. అందుకే ఈ రాష్ట్రం అంతా కూడా ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనుకుంటున్నటువంటి సందర్భం. అందుకే నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లోనే ఇదేమి కర్మ మన రాష్ట్రానికనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో వ్యాపారస్తుల తరపున ముందుండి ఈ వాణిజ్య విభాగం వారు ఇదేమి కర్మ వ్యాపారస్తులకనే కార్యక్రమం తీసుకుని ప్రతి షాపు షాపుకి తిరుగుతూ ఉన్నాం. జేటాక్స్ పోవాలంటే చంద్రబాబు రావాలి, పరిశ్రమలు రావాలంటే చంద్రబాబు రావాలి, నిరుద్యోగ సమస్య తీరాలంటే చంద్రబాబు రావాలి, వ్యాపారస్తుల కష్టాలు తీరాలంటే చంద్రబాబు రావాలి, ఈ సైకో జగన్ పోవాలంటే సైకిల్ రావాలి. అందరి నోట ఇదే మాట. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి, గ్యాస్ ధర పెరిగిపోయింది, పెట్రోల్ డీజిల్ పెరిగిపోయాయి, అన్ని ధరలు పెరిగిపోయాయి. బస్ ఎక్కితే బస్ ఛార్జీలు రెట్టింపు, కరెంటు బిల్లు పెరిగిపోయింది, రాజధాని లేదు, పోలవరం ఆగిపోయింది. అందుకోసమే అన్ని వ్యవస్థలతో పాటు అన్ని వర్గాలతో పాటు ఈ వ్యాపారస్తులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ వ్యాపారస్తుల తరపున ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఇదేమి కర్మ మన వ్యాపారస్తులకనే కార్యక్రమం తీసుకుని దీన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భం. అందుకే ఒకే ఒక మాట చెబుతూ ఉన్నాం, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ కర్మ వదిలిపోవాలంటే జగన్ రెడ్డికి బంగాళాఖాతంలో కలిపి చంద్రబాబు యొక్క ప్రభుత్వాన్ని తీసుకురావటమే మరి మన ముందున్నటువంటి మరి కార్యక్రమం. కాబట్టి మీ ద్వారా అందరినీ మనవి చేస్తున్నాను, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం తీసుకున్నాం, దిగ్విజయంగా జరుగుతుంది. త్వరలోనే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం రావడం ఖాయం ఖాయం ఖాయం.